ఓంకిలా అరుణాచల్ ప్రదేశ్ కి చెందిన ఒక గ్రామంలో నివసించేది. అది చైనాకి చాలా దగ్గర్లో ఉంటుంది. ఓంకిలా కుటుంబంలో తన ముసలి తల్లి, ముగ్గురు చిన్నపిల్లలు ఉంటారు. ఓంకిలా కుటుంబం ఖర్చులు పొలం పనులతోనే గడుస్తాయి. నిజానికి ఓంకిలా గ్రామం చైనా దగ్గర ఉండటం వల్ల ఓంకిలాకి మోమోస్, చౌమిన్, వెజ్ హక్కా నూడిల్స్, మంచౌ సూప్ లాంటి చైనీస్ వంటకాలు చాలా బాగా చేయడం వచ్చేది. ఓంకిలా తల్లి పొలంలో పనిచేస్తుంది. ఇక ఓంకిలా ఇంట్లోనే ఉండి వంట చేస్తూ ఉంటుంది. ఏవైనా ఇవాళ చాలా ఆలస్యమైంది. ఊర్లో చాలా మంది పొలాలతో మన పొలం కూడా మిలిటరీ వాళ్లకి వెళ్లిపోతోంది. ఒకవేళ అలాగే జరిగిందంటే ఇక మనం కడుపు నింపుకోవడం కూడా కష్టమవుతుంది. వాళ్లు మన పొలం తీసుకుంటే దానికి బదులు డబ్బులిస్తారు కదా. ఏదైనా మన దగ్గరుంటే దాని విలువ వేరుగా ఉంటుంది. డబ్బులు చేతికొచ్చాయి అంటే అవి ఖర్చు అయిపోతాయి. నువ్వు కంగారు పడకమ్మా, సంపాదించడానికి ఇంకేదైనా ఏర్పాటు చేసుకుందాము. ఇవాళ నేను మోమోస్ తయారు చేశాను, నువ్వు తిను. అక్కా, నువ్వు మోమోస్ చాలా బాగా చేస్తావు, తింటుంటే చాలా బాగా అనిపిస్తుంది. బాబూ, మోమోస్ సంగతి తర్వాత, ముందిది చెప్పు, మ్యాథ్స్ లో ఎన్ని మార్కులొచ్చాయి? 10కి 0, గుడ్డు. ఓంకిలా, నువ్వు తనని చదివించడం లేదా? ఇలాగే ఉన్నాడు అంటే వీడు పాస్ అవ్వడు. అమ్మా, తనని ఒక మంచి ట్యూషన్కి పంపించాలి. తను నా దగ్గర అస్సలు చదవడం లేదు. మరుసటి రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళాక, ఓంకిలా, మన పొలాన్ని తీసేసుకున్నారు, 2 లక్షలిచ్చారు. ఈ డబ్బులతో మనం ఊర్లో ఏమైనా పనిని మొదలు పెడదామా? అమ్మా, ఇక్కడ మనం ఏమీ చెయ్యలేము. నేను పట్నం వెళ్తాను. ఏదైనా వ్యాపారం సెట్ అయితే అప్పుడు నేను మీకు డబ్బులు పంపిస్తాను. కానీ నువ్వు ఏ నగరానికి వెళ్తావు? నేను ఢిల్లీ వెళ్తాను. నువ్వు విశాఖపట్నం వెళ్ళిపో. అక్కడ మన ఊరికి చెందిన నోరియన్ పనిచేస్తున్నాడు. వేరే దేశంలో మనకి తెలిసిన వాళ్లుంటే మనకి కాస్త ఊరటగా ఉంటుంది. ఓంకిలా ఆంధ్రప్రదేశ్లో సముద్రం ఒడ్డున ఉన్న నగరం విశాఖపట్నంకి చేరుకుంటుంది. తన ఊరి అబ్బాయి నోరిన్ని కలుస్తుంది. నేనిక్కడ ఉద్యోగం కోసం వచ్చాను, నువ్వు నాకిక్కడేదైనా పనిప్పిస్తావా? నీకసలేమొచ్చు? నేను చైనీస్ ఫుడ్స్ అన్ని తయారు చేయగలను. నేను ఏ రెస్టారెంట్లో అయితే పనిచేస్తున్నానో అక్కడ మోమోస్ తయారు చేసేవాళ్ళు కావాలి. నేను మా యజమానితో మాట్లాడి నీకు చెప్తాను. నోరిన్ తన యజమాని విష్ణుతో మాట్లాడతాడు. ఓంకిలాకి మోమోస్ తయారు చేసే పని దొరుకుతుంది. రెస్టారెంట్ సముద్రం ఒడ్డున ఉంటుంది. అందరూ బీచ్లో తిరగడానికి వచ్చి అక్కడే తింటూ ఉంటారు. ఓంకిలా తయారు చేసిన టేస్టీ మోమోస్ అందరికీ బాగా నచ్చుతాయి. రెస్టారెంట్ యజమాని విష్ణు 2 ఇంతలు సంపాదించడం మొదలు పెడతాడు. కాని సంపాదన పెరగడంతో పాటు విష్ణు తన వర్కర్స్ శాలరీని మాత్రం పెంచడు. అతను ఓంకిలాకి కేవలం 10,000 ఇస్తాడు. ఓంకిలా డబ్బులు పొదుపు చేసి ఇంటికి డబ్బులు పంపించడం చాలా కష్టమవుతుంది. నేనిక్కడికొచ్చి 6 నెలలు గడిచిపోయాయి. నేను ఇంటికి ఇంతవరకు 8 నుండి 10,000 పంపించగలిగాను. అమ్మ ఖర్చుల్ని ఎదుర్కోవడం చాలా కష్టమవుతూ ఉంటుంది. మరుసటి రోజు ఓంకిలా రెస్టారెంట్ యజమానితో, అంకుల్, నా శాలరీని 15,000 చెయ్యండి, నేనింటికి డబ్బులు పంపించలేకపోతున్నాను. అయితే నేనేం చేయాలి? నేను నీ కుటుంబాన్ని పోషించే బాధ్యత తీసుకున్నానా ఏంటి? నేను నీకు ఉద్యోగం ఇవ్వడమే చాలా ఎక్కువ, శాలరీ పెంచడం కుదరదు. వెళ్ళి నువ్వు పనిచేసుకో. ఆ సమయంలో ఓంకిలాకి ఇంకా వేరే దారేది కనపడదు. అందుకని తను రెస్టారెంట్లో పనిచేస్తూనే ఉంటుంది. రెస్టారెంట్ దగ్గరికి తరచూ ఒక కుక్క వస్తూ ఉండేది. ఓంకిలా దానికి మోతి అని పేరు పెడుతుంది. మోతి ఎప్పుడు వచ్చినా ఓంకిలా తనకి 2 మోమోస్ ఇచ్చేది. ఒకరోజు రెస్టారెంట్ యజమాని ఓంకిలా కుక్కకు మోమోస్ తినిపించడం చూస్తాడు. మోమోస్ నువ్వు మీ బాబు సొమ్ముతో తయారు చేయడం లేదు, కుక్కలకి మోమోస్ తినిపించడానికి. 2 మోమోస్ కుక్క తింటే మీకేం నష్టం కలుగుతుందని? చిన్న విషయానికి మీరు మా అమ్మా నాన్నల్ని ఎందుకు లాగుతున్నారు? ఈ మోమోస్ డబ్బుల్ని నీ శాలరీ నుండి కట్ చేస్తాను. ఆ నెల విష్ణు మోమోకి 8,000 ఇస్తాడు. రెస్టారెంట్ యజమాని కఠోర వ్యవహారం వల్ల ఓంకిలా ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఓంకిలా నోరిన్తో ఇలా అంటుంది, నేనిక్కడ ఉద్యోగం మానేస్తున్నాను, నా సొంత బిజినెస్ ని స్టార్ట్ చేస్తాను. కానీ దానికోసం నువ్వు చాలా వస్తువులు కొనాల్సి ఉంటుంది, ఒక కౌంటర్ కూడా అవసరమవుతుంది, అప్పుడే నువ్వు మోమోస్ అమ్మగలవు. మరి నీ దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి డబ్బులున్నాయా? నా దగ్గర కొంత డబ్బులున్నాయి, ఇంకాస్త నువ్వివ్వు. ఓంకిలా సముద్రం తీరాన ఒక కౌంటర్ మీద తన మోమోస్ ని అమ్మడం మొదలు పెడుతుంది. ఇక విష్ణు రెస్టారెంట్ కి మోమోస్ తినడానికి చాలా తక్కువ మంది వెళ్తారు. బీచ్ లో తిరిగేవాళ్లు చాలా వరకు ఓంకిలా మోమోసే తింటారు.
ఓంకిలా ఇప్పుడు ప్రతి నెలా సుమారు 20,000 సంపాదిస్తుంది. విష్ణు ఓంకిలా కౌంటర్ దగ్గర జనాల రద్దీని చూసి చింతించడం మొదలు పెడతాడు. ఇంతవరకు నా రెస్టారెంట్లోనే చైనీస్ ఫుడ్ దొరికేది, కానీ ఈ అమ్మాయి నా వ్యాపారాన్ని మూయించేసింది. ఏదో ఒక రోజు నాలాగా రెస్టారెంట్ కూడా పెడుతుందేమో. ముళ్ళ చెట్టు పెద్దది కాకముందే దాన్ని నేను నరికేసేయాలి. విష్ణు ఒకరోజు ఓంకిలా దగ్గరికి వెళ్ళి, ఓంకిలా, నా కొత్త వర్కర్స్ మోమోస్ సరిగా చేయడం లేదు. నేనేమంటున్నానంటే నువ్వు నా రెస్టారెంట్కు తిరిగి వచ్చేసాయి, నేను నీ శాలరీ 2,000 పెంచుతాను. లేదంకల్, ఇప్పుడు నేను 20,000 సంపాదిస్తున్నాను, నాకు మీ రెస్టారెంట్లో పనిచేసే అవసరమే లేదు. అయితే నువ్వు నా రెస్టారెంట్కు దూరంగా ఇంకెక్కడైనా వ్యాపారం చేసుకో. ఎందుకు చేయాలి? ఈ బీచ్ ఏమైనా మీ బాబు సొమ్మనుకున్నారా? ఓంకిలా నోటి నుండి కఠినమైన సమాధానం విని విష్ణుకి చాలా కోపం వస్తుంది. మీరు మోమోస్ కాకుండా ఇంకా బోలెడని అమ్ముతున్నారు, మీరు వాటి మీద ఫోకస్ చేయండి. ఒకవేళ మీరు అడ్జస్ట్ చేసుకోలేకపోతే మీరు మీ రెస్టారెంట్ ని ఇంకెక్కడికైనా షిఫ్ట్ చేసుకోండి. ఇంతవరకు ఈ పిల్ల నా దగ్గర శాలరీకి పనిచేసేది, కానీ ఇప్పుడు నాకే సమాధానం చెబుతుందా? దీని అహంకారాన్ని తునాతునకలు చేయకపోతే నా పేరు విష్ణు చంద్ర దేశాయే కాదు. ఆ రోజు ఓంకిలా తన రూమ్ కి వెళ్లేసరికి ఇద్దరు వ్యక్తులొచ్చి తనని పట్టుకుంటారు. నువ్వు గనక విష్ణు భాయ్ రెస్టారెంట్ దగ్గర నుండి నీ వ్యాపారం తీసేయకపోతే అది నీకు నీ వ్యాపారానికి మంచిది కాదు. మాకు అరుణాచలం వరకు మనుషులున్నారు, మా దృష్టి మీ కుటుంబం మీద కూడా ఉంది. వాళ్ళిద్దరూ కూడా ఓంకిలాని బెదిరించి వెళ్లిపోతారు. ఓంకిలా చాలాసేపటి తర్వాత సర్దుకుంటుంది. ఓంకిలా ఫోన్లో వాళ్లమ్మతో మాట్లాడుతుంది. నువ్వు భయపడకు తల్లి, ఇక్కడ మనల్ని ఎవరూ ఏమీ చెయ్యలేరు. నువ్వు నీ వ్యాపారాన్ని కొనసాగించు. నువ్వు ఒకసారి పోలీసుల దగ్గరికి వెళ్లి చూడు. ఓంకిలా పోలీసుల దగ్గరికి వెళ్లి కంప్లైంట్ చేస్తుంది. పోలీసులు విష్ణు దగ్గరికి వెళ్తారు. విష్ణు భాయ్, మీరు చాలా గౌరవస్తులు. మీరు ఒకరి ప్రాణాలు తీసి హంతకులు కావాలనుకుంటున్నారా? లేదు లేదు ఇన్స్పెక్టర్, ఒకరి ప్రాణాలు తీయాలనే ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదు. నేను ఆ అమ్మాయిని బెదిరించాలనుకున్నానంతే. ఆ విధంగా బెదిరించే పనులు చేయకండి, అది చట్టరీత్యా వ్యతిరేకమవుతుంది. ఆ అమ్మాయిని తన వ్యాపారాన్ని చేసుకోనివ్వండి. పోలీసులు వెళ్లిన తర్వాత విష్ణు ఆలోచించడం మొదలు పెడతాడు. ఇలాగైతే పని జరగదు, నేను ఇరుక్కుపోతాను, ఇంకేదైనా ఉపాయం ఆలోచించాలి. కొన్ని రోజుల తర్వాత ఓంకిలా దగ్గరికి ఒక అమ్మాయి వస్తుంది. హలో మ్యామ్, నేను హిందుస్థాన్ పే కంపెనీ నుంచి వచ్చాను. ప్లీజ్ మీరు మా కోడ్ స్కానర్ని పెట్టుకోండి, దానికి డబ్బులు ఖర్చవుతాయి కదా, ఇది పూర్తిగా ఫ్రీ. మీరు నాకు మీ మొబైల్ ఇవ్వండి, నేను ఇప్పుడే మీ అకౌంట్ని దానికి లింక్ చేస్తాను. చాలా మంది కస్టమర్లు ఆన్లైన్ పేమెంట్ అడుగుతూ ఉంటారు, అందుకని ఓంకిలా ఆలోచిస్తుంది తను స్కానర్ పెట్టుకోవడం మంచిది అని. ఓంకిలా తన మొబైల్ని ఆ అమ్మాయికిస్తుంది. ఆ అమ్మాయి ఒక హ్యాకర్, తనని విష్ణు పంపిస్తాడు. ఆ అమ్మాయి ఓంకిలా బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులన్నింటినీ లాగేస్తుంది. ఇదిగోండి, అయిపోయింది. మరుసటి రోజు ఓంకిలా ఏటీఎంలో నుంచి డబ్బులు తీసుకోవడానికి వెళ్తుంది. అప్పుడు తెలుస్తుంది తన అకౌంట్లో 1 రూపాయి కూడా లేదని. ఓంకిలా వెంటనే బ్యాంకుకు వెళ్తుంది. తను తన అకౌంట్ గురించి అడుగుతుంది. బ్యాంకులో తనకి చెప్తారు తను ఆన్లైన్ మోసానికి గురయ్యింది అని. ఓంకిలాకి అర్థమవుతుంది హిందుస్థాన్ పే అని వచ్చిన అమ్మాయి తనని మోసం చేసిందని. ఓంకిలా పోలీస్ స్టేషన్లో ఆ అమ్మాయి గురించి కంప్లైంట్ ఇస్తుంది, కానీ ఆ అమ్మాయి గురించి ఏమీ తెలీదు. అక్కడ విష్ణు ఓంకిలా కౌంటర్లో దొంగతనం జరిగేలా చేస్తాడు. ఆ కౌంటర్లో ఓంకిలా వస్తువులన్నీ కూడా ఉంటాయి. ఓంకిలా దగ్గర ఎప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి డబ్బులు ఉండవు, వస్తువులు ఉండవు. తను ఏడుస్తూ నోరీన్ దగ్గరికి వెళ్తుంది. నన్ను దోచుకున్నారు నోరీన్. ఏమైంది ఓంకిలా, నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఓంకిలా నోరీన్ కి అన్ని విషయాలు చెప్తుంది. నువ్వు నాకు 10,000 ఇవ్వగలవా? నోరీన్ 2 రోజుల ముందే ఊర్నుంచి వస్తాడు. నన్ను క్షమించు ఓంకిలా, నేను మొన్ననే నా చెల్లికి పెళ్లి చేసి వచ్చాను, నా డబ్బులన్నీ ఆ పెళ్లి ఖర్చయిపోయాయి. ఓంకిలా బీచ్ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అంతలో అక్కడికి ఆ కుక్క మోతి వస్తుంది. దానికి ఓంకిలా మోమోస్ తినిపిస్తూ ఉండేది. ఇవాళ నీకు తినిపించడానికి నా దగ్గర ఏమీ లేవు, నన్ను పూర్తిగా దోచుకున్నారు. మోతి ఉన్నట్టుండి ఒక దేవుడిగా మారుతుంది. నేను సముద్రదేవుణ్ణి వరుణ్ణి. నేను శునక రూపం ధరించి బీచ్లో తిరుగుతూ అందరినీ గమనిస్తూ ఉంటాను. మీరు నాకెందుకు దర్శనమిచ్చారు? నేనెప్పుడు పూజలు కూడా చెయ్యలేదే. భగవంతుడు ఎప్పుడూ కూడా ఒక ప్రాణి రూపంలోనే పరీక్షించడానికి వస్తుంటాడు. వరుణదేవుడు ఓంకిలాకి కొన్ని విత్తనాలను ఇస్తాడు. ఈ విత్తనాలను తీసుకువెళ్లి సముద్రపు ఇసుకలో నాటు. ఆ విత్తనాలు మొలకెత్తుతాయి,
వాటికి మోమోస్ వస్తాయి, వాటిని నీవు తీసుకుని చక్కగా అమ్ముకోవచ్చు అని చెప్పి వరుణదేవుడు మాయమైపోతాడు. ఓంకిలా విత్తనాలను ఇసుకలో నాటుతుంది. మరుసటి రోజే మొక్కలు మొలుస్తాయి, వాటికి మోమోస్ కాస్తాయి. ఓంకిలా మోమోస్ని కోసి ఒక బుట్టలో పెట్టుకుని మోమోస్ని అమ్మడం మొదలు పెడుతుంది. ఆ మోమోస్ కూడా ఓంకిలా చేత్తో తయారు చేసిన మోమోస్లాగే రుచిగా ఉంటాయి. విష్ణుకి ఎప్పుడైతే ఓంకిలా ఇసుకలో మోమోస్ మొక్కల్ని నాటిందని తెలుస్తుందో అతను రాత్రివేళ మోమోస్ కొయ్యడానికి వెళ్తాడు. విష్ణు మొక్కను లాగడానికి ప్రయత్నిస్తాడు, కాని ఒక్క మొక్క బయటికి రాదు, ఒక్క మోమోని కూడా కొయ్యలేడు. విష్ణు బజారు నుంచి కొన్ని విషపురుగులను కొంటాడు, అవి పంటకు నష్టం కలిగిస్తాయని. అతను మోమోస్ మొక్కల దగ్గర పురుగులను చల్లేస్తాడు. ఇప్పుడొస్తుంది మజా. కాని అప్పుడే ఒక పెద్ద సముద్రపు అల వస్తుంది. అది మోమోస్ మొక్కలన్నిటి నుండి పురుగులను శుభ్రం చేస్తుంది. విష్ణు ఒక పెద్ద ట్రక్కులో బోలెడన్ని చెక్క ముక్కల్ని నింపి వాటన్నిటినీ తీసుకువెళ్లి మోమోస్ మొక్కల మీద పడేస్తాడు. ఆ తర్వాత వాటికి పెట్రోల్ చల్లి నిప్పంటిస్తాడు. విష్ణు ఏమనుకుంటాడంటే ఇక పని పూర్తయ్యింది అని. కాని అప్పుడే బీచ్లో పెద్ద వర్షం కురుస్తుంది, మంటలు ఆరిపోతాయి. ఈ వర్షం కూడా ఇప్పుడే కురవాలా? అంతలో నోరెన్ అక్కడికి వెళ్తాడు. అసలు మీరేం చేస్తున్నారు సార్? ఒంకిలా నాకు చెప్పింది ఈ మోమోసును దేవుడు వరంగా ఇచ్చాడని. ఎవరు వీటిని ఏమీ చేయలేరు. నేను నాస్తికుణ్ణి, నాకు దేవుళ్ళు వరాల మీద అసలు నమ్మకం లేదు. నేను నా జీవితంలో అన్నిటినీ నా కష్టం మీదే సాధించాను. ఇక నేను నీకు ఈ ఓంకిలా ఫ్రీ మోమోసును నాశనం చేసి చూపిస్తాను. అంతలో ఓంకిలా అక్కడికి వెళ్తుంది. విష్ణు అంకుల్, మీరు నా మోమోస్ మొక్కలని నాశనం చెయ్యకండి, లేదంటే నేను మళ్లీ పోలీసుల దగ్గరికి వెళ్తాను, మీ గురించి కంప్లైంట్ చేస్తాను. తను మాటి మాటికి పోలీసుల దగ్గరికి వెళితే నా ఇమేజ్ నాశనమైపోతుంది. ప్రస్తుతానికి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది. నువ్వు తప్పుగా అనుకుంటున్నావు ఓంకిలా, నేనిక్కడికి మోమోస్ను చూడ్డానికి వచ్చానంతే. నీకు ఇబ్బందిగా ఉంటే నేనిక్కడి నుంచి వెళ్ళిపోతానంతే. నరేన్, నువ్వు నాతో పాటు పద. విష్ణు నరేన్ని తనతో పాటు తీసుకుని ఇంటికి వెళ్తాడు. నరేన్, నువ్వు నా కోసం ఒక పని చేయాలి. ఏం పని సార్? నువ్వు మీ ఊరికి వెళ్ళు. ఏదొక రకంగా ఒంకిలా వాళ్ళ అమ్మ తమ్ముళ్ళను అనారోగ్యానికి గురిచేయి. వాళ్ళు అనారోగ్యానికి పాలైతే ఒంకిలా వాళ్ళని చూసుకోవడానికి ఇంటికి తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. ఆ విధంగా ఒంకిలా నా దారికి అడ్డు తప్పుకుంటుంది. నువ్వు ఈ పని చేసినందుకు నీకు 50,000 రూపాయలు ఇస్తాను. ఒకవేళ నువ్వు నిరాకరిస్తే నేను నిన్ను ఉద్యోగంలో నుండి తీసేస్తాను. నోరిన్ ఇరకాటంలో పడతాడు. ఆ రోజు రాత్రి తను నిద్రలేకపోతాడు. భగవంతుడా, నేనేం చెయ్యాలి? ఉద్యోగాన్ని నేను పోగొట్టుకోలేను. నా భార్యా పిల్లలు ఆకలితో చనిపోతారు. నాకు నా యజమాని చెప్పినట్టు చేయడం తప్ప వేరే దారి కనిపించడం లేదు. ఇక ముందు ఏం జరుగుతుందో చూద్దాం. నేను ఈ పాపాన్ని ఇష్టప్రకారం చేయడం లేదు కదా, వేరే దారి లేక చేస్తున్నానంతే. దేవుడా, నన్ను క్షమించు. తను ఊరికి వెళ్లి ఓంకిలా ఇంటికి మిఠాయిల బాక్స్ తీసుకువెళ్తాడు. ఓంకిలా అమ్మ నోరిన్కి అత్తయ్య అవుతుంది. అత్తయ్య, నేను కొత్త మోటార్ సైకిల్ కొనుక్కున్నాను, అందుకే మిఠాయిలు తీసుకొచ్చాను. ఓంకిలా వాళ్లమ్మకి నోరిన్ మీద ఎంతో నమ్మకం ఉంటుంది. చాలా సంతోషం బాబు. ఇంకా చెప్పు, ఇంట్లో అందరూ బావున్నారు కదా? ఇంతకీ ఓంకిలా ఎలా ఉంది? ఇంట్లో అందరూ బాగానే ఉన్నారు. ఓంకిలా కూడా బాగానే సంపాదిస్తుంది. మీ అమ్మాయి చాలా కష్టపడుతుంది. అటువంటి కూతురు అదృష్టవంతులకే దొరుకుతుంది. కాసేపు మాట్లాడిన తర్వాత నోరిన్ వెళ్లిపోతాడు. ఓంకిలా వాళ్లమ్మ ఇంకా తమ్ముళ్ళు మిఠాయిలు తింటారు. వాళ్ల నలుగురికి జ్వరం వచ్చి పూర్తిగా అనారోగ్యం పాలవుతారు. ఓంకిలా తన కుటుంబాన్ని చూసుకోవడానికి ఇంటికి తిరిగి వెళ్తుంది. ఇప్పుడు నాకు దేని గురించి భయం అక్కర్లేదు. ఈ మొక్కల్లో నేను పీకాల్సిన పని లేదు, కాని నాశనం చేయొచ్చు కదా. విష్ణు ఒక రోలర్ని తీసుకొస్తాడు. ఆ రోలర్ని మొక్కల మీదకు ఎక్కిస్తాడు. కాని దాంతో కూడా ఆ మొక్కలు ఏమీ కావు. రోలర్ వెళ్లిపోయిన తర్వాత మొక్కలు మళ్లీ మామూలుగా నిలబడతాయి. విష్ణు కోపంతో పిచ్చివాడవుతాడు. తన ఎదురుగా ఆ కుక్క మోతి కనిపిస్తుంది. విష్ణు తన కోపాన్ని కుక్క మీద చూపించాలనుకుంటాడు. ఇవాళ నేను ఈ కుక్కని ప్రాణాలతో వదలను. విష్ణు కుక్క మీదకు రోలర్ని ఎక్కించబోతాడు. అంతలో కుక్క వరుణదేవుడిగా మారిపోతుంది. ఆ వరుణదేవుడు విష్ణుని రోలర్తో సహా తీసుకెళ్లి సముద్రం మధ్యలోకి విసిరేస్తాడు. కాపాడండి, కాపాడండి, నాకు ఈత కొట్టడం రాదు, ఎవరైనా కాపాడండి. వరుణదేవుడు అతని దగ్గరికి వెళ్లి, నేను నిన్ను కాపాడగలను, కాని ముందు నాకొక మాట ఇవ్వు. నువ్వు ఓంకిలా పనికి ఎప్పుడు అడ్డు రాను అని.
నేను మాటిస్తున్నాను, వంకెల వ్యాపారానికి నేను ఎటువంటి అడ్డంకులు రానివ్వను. తన డబ్బుల్ని కూడా తిరిగిచ్చేస్తాను, తన కౌంటర్ని కూడా. అప్పుడు వరుణదేవుడు విష్ణుని తీసి సముద్రం బొడ్డున పడేస్తాడు. అక్కడ్నుంచి మాయమైపోతాడు. అతను ఓంకిలా ఇంటికి వెళ్లి ఓంకిలా కుటుంబాన్ని నయం చేస్తాడు. ఓంకిలా నగరానికి తిరిగి వస్తుంది. ఆ తర్వాత నా వ్యాపారాన్ని చక్కగా కొనసాగిస్తుంది. రేఖ తన కూతురు సాన్వితో కలిసి ఒక చిన్న ఇంట్లో ఉంటుంది. తన భర్తకి కొంతకాలం క్రితం యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్లో అతను చనిపోతాడు. రేఖ ఒక్కర్తే తన సంపాదనతో సాన్వీని పోషిస్తూ జీవితాన్ని గడపడం కష్టమవుతుంది. ఒకరోజు రేఖ ఆరోగ్యం పాడవుతుంది. అందుకని తన కూతురు సాన్వి బయటికి వెళ్లి పనిచేయాలనుకుంటుంది. మా అమ్మకి అస్సలు ఒంట్లో బాలేదు. ఇంట్లో చూస్తే తినడానికి ఏమీ లేవు. నేనే ఏదైనా పని కోసం వెతుక్కుంటాను. సాన్వి ఉద్యోగం కోసం వెతుకుతూ వెళ్లి ఒక హోటల్లో ఉద్యోగంలో జాయిన్ అవుతుంది. అక్కడ తను వచ్చిన వాళ్లకి భోజనాన్ని అందించాల్సింటుంది. అలా ఒకరోజు, ఈ భోజనం టేబుల్ నెంబర్ 21 పైన అందించు. అలాగే సార్, నేను ఇప్పుడే దీన్ని ఇచ్చేసొస్తాను. సాన్వి భోజనం పళ్ళెం తీసుకుని టేబుల్ దగ్గరికి వెళ్లబోతూ ఉండగా తన కాలు దేనికో తన్నుకుని పడిపోతుంది. తన చేతిలో ఉన్న ప్లేటు కింద పడిపోతుంది. దాంతో రఘుకి చాలా కోపం వస్తుంది. చూసుకుని వెళ్ళలేవా? ఒక ప్లేటు భోజనాన్ని వృధా చేశావు. నువ్వు ఏ పని సరిగ్గా చేయలేవు కదా, పైగా పాడు చేశావు. ఇలాగైతే అసలు ఇక్కడ కుదరదు. ఒక పని చెయ్యి, నువ్వు ఇంతవరకు చేసిన దానికి డబ్బులు తీసుకుని ఇంకెక్కడైనా పని కోసం వెతుక్కో. నేను నిన్ను పనిలో పెట్టుకోలేను. రోజు ఏదో ఒక గందరగోళాన్ని చేస్తూ ఉంటావు. వద్దు, నన్ను పనుల నుండి తీసేయద్దు. మా అమ్మకు ఒంట్లో బాగాలేదు. నేను ఆవిడ కోసం భోజనం తీసుకుని వెళ్ళాలి. ఇక మీదట నేను జాగ్రత్తగా ఉంటాను సార్. వదొద్దు, నువ్వు ఆ డబ్బులు తీసుకో, ఇక్కడ నుంచి వెళ్ళిపో. నేను నా వ్యాపారాన్ని నాశనం చేసుకోవాలని అనుకోవడం లేదు. రఘు తనకి కొంత డబ్బులిచ్చి హోటల్ నుంచి తనని బయటికి పంపించేస్తాడు. సాన్వి ఏడుస్తూ అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అతి కష్టం మీద వెతగ్గా వెతగ్గా పని దొరికింది. ఇప్పుడు అది కూడా పోయింది. ఇప్పుడు నేను అమ్మ కోసం మందులు ఎలా కొనాలి? అలాగే మా ఇల్లు ఎలా గడుస్తుంది? ఆకలి కూడా బాగా వేస్తుంది. నేను ఇప్పుడు ఏం చేయాలి? ఏమీ అర్థం కావడం లేదు. తను అలా ఆలోచిస్తూ వెళ్తూ ఉండగా దారిలో తనకి ఒక పేదవాడు కనిపిస్తాడు. అతని కాలికి గాయమై ఉంటుంది. అతను కుంటుతూ నడుస్తూ ఉంటాడు. అతను సాన్వీని చూసి తనని ఆపుతాడు. అమ్మా, ఆగమ్మా. చెప్పండి తాతయ్య, నేను మీకు ఎలా సహాయం చేయగలను? నేనే చాలా కష్టాల్లో ఉన్నాను. చూడమ్మా, నాకు ఏమీ అవసరం లేదు. నా కాలికి దెబ్బ తగిలింది. దానికి మందు వేయించడానికి ఏం చేయాలో తెలియడం లేదు. వైద్యం కోసం నా దగ్గర డబ్బులు లేవు. నీ దగ్గర డబ్బులు ఉంటే నాకు కొంచెం ఇవ్వగలవా? నా దగ్గర ఎక్కువ డబ్బులేమీ లేవు తాతయ్య. ఇదిగో ఈ కొంచెం డబ్బులే ఉన్నాయి. నేను ఇంటికి భోజనం కోసం ఏమైనా తీసుకెళ్దాం అనుకుంటున్నాను. కానీ ఏం పర్వాలేదు, మీకు దీని అవసరం ఎక్కువగా ఉంది. చూడండి ఎంత రక్తం పోతుందో. ఈ డబ్బులు తీసుకోండి. మీ కాలికి తగిలిన గాయానికి వెంటనే మందు వేయించుకోండి. సాన్వి రఘుకి తనకి ఇచ్చిన డబ్బు మొత్తం భికారికి ఇచ్చేస్తాడు. దాంతో అతను చాలా సంతోషిస్తాడు. తనను ఆశీర్వదిస్తాడు. నువ్వు నీ భోజనం కోసం తీసుకెళ్తున్న డబ్బు మొత్తాన్ని నువ్వు నా కోసం ఇచ్చేశావు. చాలా మంచిదానివి. నా దగ్గర నీకు ఇవ్వడానికి ఏమీ లేదమ్మా, కానీ నా దగ్గర ఒక టిఫిన్ బాక్స్ ఉంది. దాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాను. తాతయ్య, ఈ బాక్స్ తీసుకుని నేనేం చేసుకోవాలి? ఇంట్లో అసలు తినడానికి ఏమీ లేదన్నప్పుడు నేను ఇందులో ఏం పెట్టుకోవాలి? అది నీకు ఇంటికి వెళ్లిన తర్వాత చూస్తే అర్థమవుతుంది. నేను చెప్తున్నాను కదా, నువ్వు దీనిని తీసుకో, ఇంటికి వెళ్ళాక తెరిచూడు. సాన్వి తన దగ్గర టిఫిన్ బాక్స్ తీసుకుంటుంది. తర్వాత ఇంటికి చేరుకుంటుంది. ఇంటికి వెళ్లాక ఆ టిఫిన్ బాక్స్ ని తెరిచి చూసేసరికి అందులో తనకొక వడాపావు కనిపిస్తుంది. తను దాన్ని చూసి చాలా సంతోషిస్తుంది. తినడానికి ఏదో ఒకటి దొరికింది అని. అరే, ఇది చాలా మంచి విషయం కదా. ఈ బాక్స్ లో నాకు వడాపావు దొరికింది. నా ఆకలి సమస్య దీంతో తీరిపోతుంది. ఒకటే వడాపావు ఉంది కాబట్టి పర్లేదు. ఇందులో సగం నేను అమ్మ కోసం ఉంచుతాను, మిగతా సగం నేను తింటాను. సాన్వి ఆ టిఫిన్ బాక్స్ ని మళ్లీ తెరిచి చూసేసరికి మళ్లీ తనకి అందులో వడాపావు కనిపిస్తుంది. అరే, ఇదేంటి? ఇందులో నుండి నేను ఇప్పుడే కదా ఒకటి తీసాను. మళ్లీ ఇందులోకి ఇంకో వడాపావు ఎలా వచ్చింది? బహుశా బాక్స్ లో రెండు వడాపావులు ఉండుంటాయి. అది నేను చూసుకుని ఉండుండను. సాన్వి మళ్లీ కాసేపయ్యాక టిఫిన్ బాక్స్ ని తెరిచి చూస్తుంది. తనకి అందులో మళ్లీ ఒక వడాపావు కనిపిస్తుంది. సాన్వి దాన్ని చూసి ఆశ్చర్యపోతుంది. వాళ్లమ్మకి జరిగిందంతా చెప్తుంది. అమ్మా చూడు, నేను ఎన్నిసార్లు ఈ బాక్స్ ని తెరుస్తున్నాను, నాకు అందులో అన్ని వడాపావులు కనిపిస్తున్నాయి. ఇదెలా సాధ్యమవుతుందమ్మా? ఏంటి, నిజంగానా సాన్వి? ఈ వడాపావు మాయా వడాపావులా ఉందమ్మా. దీన్ని ఎన్నిసార్లు తీసుకున్నా సరే మళ్లీ మళ్లీ కొత్తగా వస్తోంది. సాన్వి రేఖ ఇద్దరూ సంతోషిస్తారు. కడుపు నిండా వడాపావు తింటారు. సాన్వి,
మనకు చాలా మంచి వస్తువు దొరికిందమ్మా. ఈ వడాపావు ఎప్పటికీ ఖాళీ అవ్వదమ్మా. మనం ఈ వడాపావును అమ్మడం మొదలు పెడితే ఎలా ఉంటుంది? దీనివల్ల మనకి మిగతా ఖర్చులకు డబ్బు కూడా లభిస్తుంది. అవునమ్మా, నువ్వు సరిగ్గా చెప్పావు. ఇన్ని ఎక్కువ వడాపావుల్ని మనం ఏం చేసుకుంటాం? మనం వీటిని మిగతా వాళ్ళకు కూడా ఇవ్వడం మొదలు పెట్టచ్చు కదా. ఇప్పుడు రేఖ, సాన్వి ఆ మ్యాజిక్ వడాపావుతో పేదలందరికీ సాయం చేస్తారు. అలాగే వాళ్ళు ఒక వడాపావు దుకాణాన్ని ఓపెన్ చేస్తారు. వాళ్ళు దాంతో వచ్చిన డబ్బులతో ఇంటి ఖర్చులను చూసుకుంటారు. అలాగే పేదవాళ్లకు సాయం చేస్తారు కూడా. చూసావా సాన్వి, మనకు మంచి రోజులొచ్చేసాయి. ఈ వడాపావు కారణంగా మనకు చాలా లాభం కలుగుతోంది. ఇవాళ మన దగ్గర పెద్ద ఇల్లుంది, బండుంది, మనం మన సొంత ఇంట్లో ఉంటున్నాము. మనకు ఎటువంటి కష్టాలు లేవమ్మా. అంతలో ఒక వ్యక్తి అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తాడు. సాన్వి అతన్ని ఇలా అడుగుతుంది. ఎందుకు అంతలో పరిగెత్తుకొస్తున్నారు? ఏమైంది? అరే, ఊరి బయట ఉన్న వంతెన కూలిపోతుంది. మొత్తం ఊరిని ఖాళీ చేసి వెళ్ళమని ఆదేశం వచ్చింది. ఒకవేళ వంతెన కూలిపోయింది అంటే ఊరంతా వరదల్లో మునిగిపోతుందట. పారిపో, మీరంతా మీ ప్రాణాలను కాపాడుకోవడానికి పారిపోండి. అరే, ఇప్పుడు మనకు పెద్ద సమస్య వచ్చి పడిందే. ఊరు ప్రమాదంలో ఉంది. పద సాన్వి, మనం కూడా పక్క ఊరికి వెళ్ళిపోదాం. వద్దమ్మా, నువ్వు ఉండు. ఆ వంతెనను ఈ వడాపావు సరిచేయగలదు. నాకు దీని మీద పూర్తి నమ్మకం ఉందమ్మా. ఇది మన అన్ని సమస్యల్ని సరిచేసిందమ్మా. ఇప్పుడు ఈ సమస్యను కూడా పరిష్కరిస్తుందమ్మా. సాన్వి ఆ మ్యాజిక్ వడాపావుని డ్యామ్ దగ్గరికి తీసుకువెళ్తుంది. ఆ తర్వాత ఇలా అంటుంది. మాయా వడాపావు, ఎప్పుడూ నువ్వు మాకు సహాయంగా ఉన్నావు. ఇప్పుడు ఈ గ్రామస్తులకి నీ సహాయం అవసరం ఉంది. నువ్వు ఈ వంతెనని విరగనివ్వద్దు. ఏదో ఒకటి చేసి ఈ నీళ్ల ప్రవాహం మా ఊరి వైపుకి రాకుండా చెయ్యి. వెళ్ళు వడాపావు. వడాపావు ఎగురుతూ డ్యామ్ దగ్గరికి చేరుకుంటుంది. ఆ తర్వాత ఎంతో పెద్దదిగా మారుతుంది. దాంతో డ్యామ్ విరిగిపోకుండా ఆగుతుంది. నీటి ప్రవాహం ఊర్లోకి రాకుండా అక్కడే ఆగిపోతుంది. అదంతా కూడా గ్రామస్తులు చూస్తారు. వాళ్లందరూ సాన్వికి కృతజ్ఞతలు తెలియజేసి తనెంతగానో మెచ్చుకుంటారు. సాన్వి, నువ్వు నిజంగా చాలా మంచి పని చేశావమ్మా. నువ్వు ఊరిని కొట్టుకుపోకుండా కాపాడావు. మా అందరికీ నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. గ్రామస్తులందరూ కూడా సంతోషంగా సాన్వి కోసం చప్పట్లు కొడతారు. ఇప్పుడు సాన్వి, రేఖ ఆ మాయా వడాపావు సహాయంతో అందరికీ సహాయం చేస్తూ సంతోషంగా జీవితాన్ని గడుపుతారు. రేఖ తన కూతురు సాన్వితో కలిసి ఒక చిన్న ఇంట్లో ఉంటుంది. తన భర్తకి కొంతకాలం క్రితం యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్లో అతను చనిపోతాడు. రేఖ ఒక్కర్తే తన సంపాదనతో సాన్వీని పోషిస్తూ జీవితాన్ని గడపడం కష్టమవుతుంది. ఒకరోజు రేఖ ఆరోగ్యం పాడవుతుంది. అందుకని తన కూతురు సాన్వి బయటికి వెళ్లి పనిచేయాలనుకుంటుంది. మా అమ్మకి అస్సలు ఒంట్లో బాలేదు. ఇంట్లో చూస్తే తినడానికి ఏమీ లేవు. నేనే ఏదైనా పని కోసం వెతుక్కుంటాను. సాన్వి ఉద్యోగం కోసం వెతుకుతూ వెళ్లి ఒక హోటల్లో ఉద్యోగంలో జాయిన్ అవుతుంది. అక్కడ తను వచ్చిన వాళ్లకి భోజనాన్ని అందించాల్సింటుంది. అలా ఒకరోజు, ఈ భోజనం టేబుల్ నంబర్ 21 పైన అందించు. అలాగే సార్, నేను ఇప్పుడే దీన్ని ఇచ్చేసొస్తాను. సాన్వి భోజనం పళ్ళెం తీసుకుని టేబుల్ దగ్గరికి వెళ్లబోతూ ఉండగా తన కాలు దేనికో తన్నుకుని పడిపోతుంది. తన చేతిలో ఉన్న ప్లేటు కింద పడిపోతుంది. దాంతో రఘుకి చాలా కోపం వస్తుంది. చూసుకుని వెళ్ళలేవా? ఒక ప్లేటు భోజనాన్ని వృధా చేశావు. నువ్వు ఏ పని సరిగ్గా చేయలేవు కదా, పైగా పాడు చేశావు. ఇలాగైతే అసలు ఇక్కడ కుదరదు. ఒక పంచే, నువ్వు ఇంతవరకు చేసిన దానికి డబ్బులు తీసుకుని ఇంకెక్కడైనా పని కోసం వెతుక్కో. నేను నిన్ను పనిలో పెట్టుకోలేను. రోజు ఏదో ఒక గందరగోళాన్ని చేస్తూ ఉంటావు. వద్దు సార్, వద్దు. నన్ను పనుల నుండి తీసేయద్దు. మా అమ్మకు ఒంట్లో బాగాలేదు. నేను ఆవిడ కోసం భోజనం తీసుకుని వెళ్ళాలి. ఇక మీదట నేను జాగ్రత్తగా ఉంటాను సార్. వదొద్దు, నువ్వు ఆ డబ్బులు తీసుకో. ఇక్కడ నుంచి వెళ్ళిపో. నేను నా వ్యాపారాన్ని నాశనం చేసుకోవాలని అనుకోవడం లేదు. రఘు తనకి కొంత డబ్బులిచ్చి హోటల్ నుంచి తనని బయటికి పంపించేస్తాడు. సాన్వి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అతి కష్టం మీద వెతగ్గా వెతగ్గా పని దొరికింది. ఇప్పుడు అది కూడా పోయింది. ఇప్పుడు నేను అమ్మ కోసం మందులు ఎలా కొనాలి? అలాగే మా ఇల్లు ఎలా గడుస్తుంది? ఆకలి కూడా బాగా వేస్తుంది. నేను ఇప్పుడు ఏం చేయాలి? ఏమీ అర్థం కావడం లేదు. తను అలా ఆలోచిస్తూ వెళ్తూ ఉండగా దారిలో తనకి ఒక పేదవాడు కనిపిస్తాడు. అతని కాలికి గాయమై ఉంటుంది. అతను కుంటుతూ నడుస్తూ ఉంటాడు. అతను సాన్వీని చూసి తనని ఆపుతాడు. అమ్మా, ఆగమ్మా. చెప్పండి తాతయ్య, నేను మీకు ఎలా సహాయం చేయగలను? నేనే చాలా కష్టాల్లో ఉన్నాను. చూడమ్మా, నాకు ఏమీ అవసరం లేదు. నా కాలికి దెబ్బ తగిలింది. దానికి మందు వేయించడానికి ఏం చేయాలో తెలియడం లేదు. వైద్యం కోసం నా దగ్గర డబ్బులు లేవు. నీ దగ్గర డబ్బులు ఉంటే నాకు కొంచెం ఇవ్వగలవా? నా దగ్గర ఎక్కువ డబ్బులేమీ లేవు తాతయ్య. ఇదిగో ఈ కొంచెం డబ్బులే ఉన్నాయి.
నేనింటికి భోజనం కోసం ఏమైనా తీసుకెళ్దాం అనుకుంటున్నాను, కానీ ఏం పర్వాలేదు, మీకు దీని అవసరం ఎక్కువగా ఉంది. చూడండి ఎంత రక్తం పోతుందో, ఈ డబ్బులు తీసుకోండి, మీ కాలికి తగిలిన గాయానికి వెంటనే మందు వేయించుకోండి. సాన్వి రఘుకి తనకి ఇచ్చిన డబ్బు మొత్తం భికారికి ఇచ్చేస్తాడు. దాంతో అతను చాలా సంతోషిస్తాడు, తనను ఆశీర్వదిస్తాడు. నువ్వు నీ భోజనం కోసం తీసుకెళ్తున్న డబ్బు మొత్తాన్ని నువ్వు నా కోసం ఇచ్చేశావు, చాలా మంచిదానివి. నా దగ్గర నీకు ఇవ్వడానికి ఏమీ లేదమ్మా, కానీ నా దగ్గర ఒక టిఫిన్ బాక్స్ ఉంది, దాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాను. తాతయ్య, ఈ బాక్స్ తీసుకుని నేనేం చేసుకోవాలి? ఇంట్లో అసలు తినడానికి ఏమీ లేదన్నప్పుడు నేను ఇందులో ఏం పెట్టుకోవాలి? అది నీకు ఇంటికి వెళ్లిన తర్వాత చూస్తే అర్థమవుతుంది. నేను చెప్తున్నాను కదా, నువ్వు దీనిని తీసుకో, ఇంటికి వెళ్ళాక తెరిచూడు. సాన్వి తన దగ్గర టిఫిన్ బాక్స్ తీసుకుంటుంది, తర్వాత ఇంటికి చేరుకుంటుంది. ఇంటికి వెళ్లాక ఆ టిఫిన్ బాక్స్ ని తెరిచి చూసేసరికి అందులో తనకొక వడాపావు కనిపిస్తుంది. తను దాన్ని చూసి చాలా సంతోషిస్తుంది, తినడానికి ఏదో ఒకటి దొరికింది అని. అరే, ఇది చాలా మంచి విషయం కదా, ఈ బాక్స్ లో నాకు వడాపావు దొరికింది, నా ఆకలి సమస్య దీంతో తీరిపోతుంది. ఒకటే వడాపావు ఉంది కాబట్టి పర్లేదు, ఇందులో సగం నేను అమ్మ కోసం ఉంచుతాను, మిగతా సగం నేను తింటాను. సాన్వి ఆ టిఫిన్ బాక్స్ ని మళ్లీ తెరిచి చూసేసరికి మళ్లీ తనకి అందులో వడాపావు కనిపిస్తుంది. అరే, ఇదేంటి, ఇందులో నుండి నేను ఇప్పుడే కదా ఒకటి తీసాను, మళ్లీ ఇందులోకి ఇంకో వడాపావు ఎలా వచ్చింది? బహుశా బాక్స్ లో రెండు వడాపావులు ఉండుంటాయి, అది నేను చూసుకుని ఉండుండను. సాన్వి మళ్లీ కాసేపయ్యాక టిఫిన్ బాక్స్ ని తెరిచి చూస్తుంది, తనకి అందులో మళ్లీ ఒక వడాపావు కనిపిస్తుంది. సాన్వి దాన్ని చూసి ఆశ్చర్యపోతుంది, వాళ్లమ్మకి జరిగిందంతా చెప్తుంది. అమ్మా చూడు, నేను ఎన్నిసార్లు ఈ బాక్స్ ని తెరుస్తున్నాను, నాకు అందులో అన్ని వడాపావులు కనిపిస్తున్నాయి, ఇదెలా సాధ్యమవుతుందమ్మా? ఏంటి నిజంగానా సాన్వి, ఈ వడాపావు మాయా వడాపావులా ఉందమ్మా, దీన్ని ఎన్నిసార్లు తీసుకున్నా సరే మళ్లీ మళ్లీ కొత్తగా వస్తోంది. సాన్వి రేఖ ఇద్దరూ సంతోషిస్తారు, కడుపు నిండా వడాపావు తింటారు. సాన్వి, మనకు చాలా మంచి వస్తువు దొరికిందమ్మా, ఈ వడాపావు ఎప్పటికీ ఖాళీ అవ్వదమ్మా. మనం ఈ వడాపావును అమ్మడం మొదలు పెడితే ఎలా ఉంటుంది, దీనివల్ల మనకి మిగతా ఖర్చులకు డబ్బు కూడా లభిస్తుంది. అవునమ్మా, నువ్వు సరిగ్గా చెప్పావు, ఇన్ని ఎక్కువ వడాపావుల్ని మనం ఏం చేసుకుంటాం, మనం వీటిని మిగతా వాళ్ళకు కూడా ఇవ్వడం మొదలు పెట్టొచ్చు కదా. ఇప్పుడు రేఖ సాన్వి ఆ మ్యాజిక్ వడాపావుతో పేదలందరికీ సాయం చేస్తారు. అలాగే వాళ్ళు ఒక వడాపావు దుకాణాన్ని ఓపెన్ చేస్తారు. వాళ్ళు దాంతో వచ్చిన డబ్బులతో ఇంటి ఖర్చులను చూసుకుంటారు, అలాగే పేదవాళ్లకు సాయం చేస్తారు కూడా. చూసావా సాన్వి, మనకు మంచి రోజులొచ్చేసాయి, ఈ వడాపావు కారణంగా మనకు చాలా లాభం కలుగుతోంది. ఇవాళ మన దగ్గర పెద్ద ఇల్లుంది, బండుంది, మనం మన సొంత ఇంట్లో ఉంటున్నాము, మనకు ఎటువంటి కష్టాలు లేవమ్మా. అంతలో ఒక వ్యక్తి అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తాడు. సాన్వి అతన్ని ఇలా అడుగుతుంది, ఎందుకు అంతలో పరిగెత్తుకొస్తున్నారు, ఏమైంది? అరే, ఊరి బయట ఉన్న వంతెన కూలిపోతుంది, మొత్తం ఊరిని ఖాళీ చేసి వెళ్లమని ఆదేశం వచ్చింది. ఒకవేళ వంతెన కూలిపోయింది అంటే ఊరంతా వరదల్లో మునిగిపోతుందట, పారిపో, మీరంతా మీ ప్రాణాలను కాపాడుకోవడానికి పారిపోండి. అరే, ఇప్పుు మనకు పెద్ద సమస్య వచ్చి పడిందే, ఊరు ప్రమాదంలో ఉంది, పద సాన్వి, మనం కూడా పక్క ఊరికి వెళ్ళిపోదాం. వద్దమ్మా, నువ్వు ఉండు, ఆ వంతెనను ఈ వడాపావు సరిచేయగలదు, నాకు దీని మీద పూర్తి నమ్మకం ఉందమ్మా, ఇది మన అన్ని సమస్యల్ని సరిచేసిందమ్మా, ఇప్పుడు ఈ సమస్యను కూడా పరిష్కరిస్తుందమ్మా. సాన్వి ఆ మ్యాజిక్ వడాపావుని డ్యామ్ దగ్గరికి తీసుకువెళ్తుంది. ఆ తర్వాత ఇలా అంటుంది, మాయా వడాపావు, ఎప్పుడూ నువ్వు మాకు సహాయంగా ఉన్నావు, ఇప్పుడు ఈ గ్రామస్తులకి నీ సహాయం అవసరం ఉంది, నువ్వు ఈ వంతెనని విరగనివ్వద్దు, ఏదో ఒకటి చేసి ఈ నీళ్ల ప్రవాహం మా ఊరి వైపుకి రాకుండా చెయ్యి, వెళ్ళు వడాపావు. వడాపావు ఎగురుతూ డ్యామ్ దగ్గరికి చేరుకుంటుంది. ఆ తర్వాత ఎంతో పెద్దదిగా మారుతుంది, దాంతో డ్యామ్ విరిగిపోకుండా ఆగుతుంది. నీటి ప్రవాహం ఊర్లోకి రాకుండా అక్కడే ఆగిపోతుంది. అదంతా కూడా గ్రామస్తులు చూస్తారు, వాళ్లందరూ సాన్వికి కృతజ్ఞతలు తెలియజేసి తనెంతగానో మెచ్చుకుంటారు. సాన్వి, నువ్వు నిజంగా చాలా మంచి పని చేశావమ్మా, నువ్వు ఊరిని కొట్టుకుపోకుండా కాపాడావు, మా అందరికీ నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. గ్రామస్తులందరూ కూడా సంతోషంగా సాన్వి కోసం చప్పట్లు కొడతారు. ఇప్పుడు సాన్వి రేఖ ఆ మాయా వడాపావు సహాయంతో అందరికీ సహాయం చేస్తూ సంతోషంగా జీవితాన్ని గడుపుతారు. చందరు ఒక గొప్పింటి అబ్బాయి, కాని అతను చాలా చెడ్డవాడు. అతను ఇంట్లో అలాగే ఇంటి బయట ఎవరితోనూ కూడా గౌరవంగా మర్యాదగా మాట్లాడడు. తనకున్న ఈ అలవాటు వల్ల తన ఇంట్లో వాళ్లందరూ చాలా విసిగిపోతూ ఉంటారు. అందరూ తనకి ఎంతగానో నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు, కాని చందర్
ఎవరి మాట కూడా వినిపించుకోడు. బాబు, నీ నోటిని కాస్త అదుపులో పెట్టుకోవాలి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కనీసం వాళ్ల వయసుకైనా సరే మర్యాద ఇవ్వాలి కదా. నేను ఎవరితో ఎలా మాట్లాడాలనేది నువ్వు నాకు చెప్పాల్సిన పని లేదు. వెళ్ళి నీ కూతురుకు చెప్పుకో. రేపు తను అత్తగారింటికి వెళ్ళాలి, అందుకని తనకి మర్యాదలు నేర్పించు, నాకు కాదు. నువ్వసలు ఏం మాట్లాడుతున్నావు బాబు? తను నీ చెల్లెలు కదా. ఇంట్లో నేను మీ నాన్నగారు నీకు ఈ మేనర్సే నేర్పించామా? నువ్విప్పుడు మాతో కూడా ఈ విధంగా మాట్లాడుతున్నా? నేను ఒకరిని చూసి నేర్చుకోను. నేనేదైతే నేర్చుకోవాలనుకుంటానో అదే నేర్చుకుంటాను. నాకు ఎవరి సహాయం అక్కర్లేదు. చందర్ మాటల వల్ల, అలాగే తన ప్రవర్తన వల్ల ఇంట్లో వాళ్లందరూ కూడా ఎంత విసిగిపోతారంటే, అందరూ కలిసి చందర్ గురించి వాళ్ల నాన్నకి ఫిర్యాదు చేయడానికి వెళ్తారు. ఎందుకంటే చందర్ వాళ్ల నాన్న దగ్గరే భయపడతాడు. మీరే చూడండి, ఈ చందర్ అసలు ఎంత చెప్పినా మాట వినడంలేదు. రోజు రోజుకి వాడు చాలా చెడిపోతున్నాడు. తననేదో ఒకటి చెయ్యండి, లేదంటే వాడి వల్ల ఈ ఊర్లో మన పరువు అంతా పోతుంది. అవును, నేను కూడా తన గురించి చాలామంది మాట్లాడుకుంటుంటే విన్నాను. ఈ మధ్య తనకి నోరు ఎక్కువయింది. కానీ బయట వాళ్ళు కదా, అందుకని నా కొడుకు గురించి అలా మాట్లాడుకుంటున్నారని అనుకున్నాను. కానీ నా ఇంట్లో వాళ్లే అలా చెప్తున్నారు అంటే నేనేదో ఒకటి చేయాల్సిందే. మీకు నా మాటల మీద నమ్మకం లేకపోతే మీరే స్వయంగా చూడండి, నేను తనని మీ ముందుకు తీసుకొస్తాను. ఏమైంది? నన్నెందుకు అనవసరంగా ఇక్కడికి పిలిచారు? నేను నీతో కాస్త మాట్లాడాలి. నీ గురించి నాకు చాలా కంప్లైంట్లు వస్తున్నాయి. ఎవరైతే మీకు కంప్లైంట్ చేశారో వెళ్ళి వాళ్ళని అడగండి. నా టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? నీకు నోరు చాలా ఎక్కువైంది, అయినా తప్పంతా నాదే. నా కొడుకు ఇంత నోరు ఎక్కువైనా దీని గురించి నాకు అసలు తెలియలేదు. నేను వెళ్తున్నాను, మీరు నన్ను డిస్టర్బ్ చేయకండి. నేను నీకు చాలా చనువిచ్చాను, ఇవాటి నుండి నీకు పాకెట్ మనీ కట్ అన్నట్టు ఇక మీదట నువ్వు ఇంట్లోనే ఉండాలి. బయటకు వెళ్ళి నువ్వు చాలా చెడిపోయావు. చందన్ వాళ్ల నాన్న మాటలు వినిపించుకోడు. తను ఇంట్లో నుంచి బయటికి వెళ్లబోతాడు. నువ్వు ఇప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్తే మళ్ళీ తిరిగి రాకు. నీకు మళ్ళీ ఇంట్లో చోటు ఉండదు. నేను నా జీవితాన్ని నాకిష్టం వచ్చినట్టే బతుకుతాను. చందర్ కోపంలో ఇంట్లో నుంచి వెళ్లిపోతాడు. కానీ ఇప్పుడు తనకి ఏమీ అర్థం కాదు, తనకి ఎక్కడికి వెళ్లాలి అని. అందుకని అతను మోమోస్ అమ్మే అతని దగ్గరికి వెళ్తాడు. అతని దగ్గర తరచు తను మోమోస్ ని కొనుక్కుని తినేవాడు. ఒక ప్లేట్ మోమోస్ ఇవ్వు, నాకు ఆకలిగా ఉంది. అన్నా, ఇంకా కొన్ని మోమోసే ఉన్నాయి, ఒక ప్లేట్ కూడా ఉండదు. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది, అందుకే దుకాణాన్ని మూసేస్తున్నాను. వెళ్ళు, నా కోసం పానీపూరి తీసుకురా. చందర్ అలా అనడం వల్ల మోమోస్ అతను అతని కోసం ఒక ప్లేట్ పానీపూరి తీసుకొస్తాడు. ఇక అదే ప్లేట్లో మిగిలిన కొన్ని మోమోస్ ని కూడా పెడతాడు. ఇదిగోండి అన్నా, పానీపూరి ఇంకా మోమోస్ ఉన్నాయి ఇందులో. చందర్ ఆ ప్లేటు వైపు కోపంగా చూస్తాడు. తనకి ఆకలైతే వేస్తుంది, కాని తనకి తినాలని అనిపించదు. నేను పానీపూరి మోమోస్ చాలా తిన్నాను, ఇప్పుడు నాకు కొత్తగా ఏదైనా తినాలనిపిస్తుంది. ఇవి తిని తిని విసిగిపోయాను. ఒకవైపు ఇంట్లో వాళ్లతో విసిగిపోయాను, ఇక ఎక్కడ ఇవి తినాలి. చందర్ కోపంతో పానీపూరి లోపల మోమోస్ ని పెడతాడు. దానివల్ల మోమోస్ పానీపూరి ఉప్పు నీళ్లలో కలిసిపోతాయి. ఇదిగో, ఇవి నువ్వే తిను. నువ్వు ప్రతిరోజు ఇవే తినగలవా? మీరే స్వయంగా నన్ను మోమోస్ అడిగారు, ఇంకా పానీపూరి కూడా తీసుకురామన్నారు. ఇప్పుడెందుకు మీరు నా మీద కోపడుతున్నారు? అయినా వీటిని తినడానికి ఏంటి మీకు కష్టం? మోమోస్ అతను ఆ పానీపూరి లోపల వేసిన మోమోస్ ని తింటాడు. అతనికది చాలా టేస్టీగా అనిపిస్తుంది. మీరు కోపంలో ఒక కొత్త డిష్ తయారు చేశారు, దీని టేస్ట్ చాలా విచిత్రంగా చాలా బాగుంది. నువ్వు చెప్పేది నిజమా? అయితే నేను కూడా ఒక ట్రై చేస్తాను. చందర్ కి కూడా దాని టేస్ట్ బాగా నచ్చుతుంది. ఇది నిజంగానే చాలా టేస్టీగా ఉంది. నేను ఇప్పుడు మోమోస్ అన్నిటినీ పానీపూరి నీళ్ళలో ముంచుకొని తింటాను. చందర్ అదే విధంగా మోమోస్ అన్నిటిని పానీపూరిలో వేసుకుని తింటాడు. సరే సరే, ఇక మీరు వెళ్ళండి, ఇక నేను దుకాణాన్ని మూసేస్తున్నాను. చూడు, నన్ను ఇంట్లో నుండి తరిమేశారు, ఇప్పుడు నేను కూడా నీతో పాటే ఉంటాను. ఏదైనా పనిచేసి డబ్బులు సంపాదిస్తాను, మా ఇంట్లో వాళ్ళకి నిరూపిస్తాను వాళ్ళు సాయం చేయకుండా నేను డబ్బులు సంపాదించగలను అని. చందర్ ఆ మోమోస్ అతనితో కలిసి మోమోస్ ని అమ్మాలని అనుకుంటాడు. అన్నా, మోమోస్ ని అమ్మడం వల్ల నా కుటుంబాన్ని పోషించుకునే అంత డబ్బును కూడా నేను సంపాదించలేకపోతున్నాను. మిమ్మల్ని నేను నా దుకాణంలో ఎలా పెట్టుకోగలను?
చందర్కి పూర్తి నమ్మకం ఉంది మోమోస్ అతను తనకి తన దుకాణంలో తనతో పాటు పెట్టుకుంటాడని. కానీ ఇప్పుడు తను కాస్త కంగారు పడతాడు, ఎందుకంటే అతని దగ్గర ఏ పని లేదు, అలాగే తనకుండడానికి ఇల్లు కూడా లేదు. చందర్కి మోమోస్ అమ్మే అతను అన్న మాటలకి చాలా కోపం వస్తుంది. నువ్వేమనుకుంటున్నావు? నేనేమన్నా అడుగుకునేవాడిని అనుకుంటున్నావా? నేను పని అడగడానికి వచ్చానా? నీలాంటి వాళ్ళకి నేనే ఉద్యోగం ఇస్తాను. మీ ఈ ప్రవర్తన వల్లే మీరు ఎవరికీ నచ్చడం లేదు. ఒకవేళ మీ ప్రవర్తన బాగుంటే నేను మీకు తప్పకుండా ఉద్యోగం ఇచ్చుండేవాడిని. నాకు నీ పని అవసరం ఏమీ లేదు. చందర్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక పానీపూరి అతని దగ్గరికి వెళ్తాడు. అతన్ని పని గురించి అడుగుతాడు. నాకు పని కావాలి, నువ్వు నన్ను మీ దుకాణంలో పెట్టుకుంటారా? నాది చాలా చిన్న దుకాణం బాబు, నేను మీకు పని ఎలా ఇవ్వగలను? అప్పుడు చందర్కి అర్థమవుతుంది, ఒకవేళ తను అప్పుడు కూడా తన ప్రవర్తనని మార్చుకోలేదంటే అతను రోడ్డు మీదే పడుకోవాల్సొస్తుంది అని. అందుకని అతను పానీపూరి అతనితో ప్రేమగా మాట్లాడతాడు. ఇలా చూడండి, నా దగ్గర ఒక ఐడియా ఉంది, దాంతో మనం కలిసి బోలెడంత డబ్బు సంపాదించాలి. కానీ దానికోసం నువ్వు నాతో పాటు పనిచేయాలి. మనం కలిసి ఎక్కువ డబ్బు సంపాదించగలమంటే నాకెటువంటి అభ్యంతరమూ లేదు. ఆ పానీపూరి అతను కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ అప్పుడు కూడా చందర్కి మోమోస్ అతని అవసరం ఉంటుంది. అందుకని తను తన కోపాన్ని శాంతపరుచుకొని మోమోస్ అతని దగ్గరికి వెళ్తాడు. అతనికి సారీ చెప్తాడు. నన్ను క్షమించు, నేను నీతో తప్పుగా కోపంగా మాట్లాడాను. కానీ ఇవాటి నుండి నేనెప్పుడూ అలా మాట్లాడను. నువ్వు గనక సరే అంటే మనందరం కలిసి పనిచేసి ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు. ఏం పర్వాలేదన్నా, కానీ మీరు ఏ పని గురించి అయితే మాట్లాడుతున్నారో ఆ పని ఏంటి? నేనేమనుకుంటున్నానంటే మన మోమోస్ని పానీపూరిలో వేసి అమ్ముదాం. దాని టేస్ట్ అందరికీ బాగా నచ్చుతుంది. మన ముగ్గురం కలిసి డబ్బు బాగా సంపాదించవచ్చు. అవును, ఈ ఐడియా చాలా బాగుంది. కానీ ముందు మనం బోలెడని పానీపూరీలు కొనాలి. లేదు, ఆ అవసరం ఏమీ లేదు. నేను పానీపూరి అతనితో దీని గురించి మాట్లాడాను, అతను కూడా దీనికి ఒప్పుకున్నాడు. అయితే ఇక మంచి పనికి ఆలస్యం ఎందుకు? మన ముగ్గురం కలిసి రేపు ఉదయం నుంచే ఈ పనిని మొదలు పెడదాం. చందర్ ఇవాళ మోమోస్ అతనితో కలిసి అతని దుకాణంలోనే నిద్రపోతాడు. ఇక ఉదయాన్నే లేచి వాళ్ళిద్దరూ కలిసి మోమోస్ ని తయారు చేస్తారు. అలాగే పానీపూరి అతను కూడా పానీపూరీలను తయారు చేసి పెడతాడు. ఇక వాళ్ళు ముగ్గురూ దుకాణం బయట ఒక బోర్డుని పెడతారు, మోమోస్ పానీపూరి అని. ఏంటి బాబు, మీ దుకాణంలో మోమోస్ దొరుకుతాయా, పానీపూరీలు దొరుకుతాయా? మేము ఒక కొత్త డిష్ తయారు చేశాము, మోమోస్ పానీపూరి. దాని రుచి చాలా బాగుంటుంది. అయితే నేను ఒకసారి తప్పకుండా ట్రై చేస్తాను. మీరు ఒక ప్లేట్ మోమోస్ పానీపూరిని ఇవ్వండి. చందర్ ఇంకా అతని స్నేహితులు కలిసి ఒక ప్లేట్ మోమోస్ పానీపూరిని తయారు చేస్తారు. ఇదిగోండి మీ మోమోస్ పానీపూరి. ఆ అమ్మాయి మోమోస్ పానీపూరిని తింటుంది. ఇవాళ మీరు నాకు ఒక కొత్త డిష్ ని ఇచ్చారు, మా మమ్మీకి కూడా ఇవి తప్పకుండా నచ్చుతాయి. మీరు ఒక ప్లేట్ నాకు ప్యాక్ చేసి ఇవ్వండి. చందర్ ఒక ప్లేట్ పానీపూరిని సంచిలో ప్యాక్ చేసి ఆ అమ్మాయికి ఇస్తాడు. ఇక అదే విధంగా బోలెడంత మంది కస్టమర్లు వాళ్ల దుకాణానికి వస్తారు. దాంతో వాళ్ల ముగ్గురికి ఒక్క రోజులోనే బోలెడంత వ్యాపారం జరుగుతుంది. మనం గనక కష్టపడితే, ప్రేమగా మాట్లాడితే మనం ఏ పనైనా చేయొచ్చు. ఇప్పుడు అర్థమైంది నాకు ఆ విషయం. ఇక చందర్ కోపాన్ని తగ్గించుకుని అందరితోనూ ప్రేమగా మాట్లాడతాడు. అందరికీ కూడా తన ఈ కొత్త ప్రవర్తన బాగా నచ్చుతుంది. కొన్ని రోజులు దుకాణంలో పనిచేసిన తరువాత చందర్కి తన ఇంట్లో వాళ్ళు గుర్తుకొస్తారు. తను తన ఇంటికి వెళ్తాడు. ఎలా ఉన్నావు అమ్మా? నేను బాగున్నాను బాబు. నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? మేము నీకోసం చాలా కంగారు పడ్డాము. ఇక మీదట నిన్ను ఎవ్వరూ ఏమీ అనరు, కానీ నువ్వు ఇంట్లో నుంచి మాత్రం వెళ్ళొద్దు. ఇప్పుడు నేను మారిపోయానమ్మా, నేను స్వయంగా వ్యాపారాన్ని కూడా మొదలుపెట్టాను. అప్పటి నుంచి చందర్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటాడు. కైలాష్పురా అనే ఒక గ్రామం ఉంది. కైలాష్పురా గ్రామంలో అన్నిటికంటే ప్రత్యేకమైన విషయం ఏంటంటే గ్రామంలో అందరూ ఐకమత్యంగా ఉంటారు. వేరే గ్రామాలకు చెందిన వాళ్ళు కైలాష్పురా గ్రామం ఐకమత్యం గురించి చెప్పుకునేవారు. కానీ కొంతకాలంగా కైలాష్పురా గ్రామంలో వాళ్ళు వర్షాలు పడక నీటి కొరత కారణంగా ఎంతో చింతిస్తూ ఉంటారు. ఈ నదిలో ఒక్క చుక్క నీరు కూడా లేదు, బావులు ఎండిపోయాయి, నదులు ఎండిపోయాయి. హ్యాండ్ పంపుతో ఎన్ని గంటలు కొట్టినా ఒక్క చుక్క నీరు కూడా రావడం లేదు.
ఈ నదిని చూస్తుంటే నాకు దాహంగా ఉంది. అందుకే నేను చెప్తున్నాను, కొన్ని రోజులు మనం పట్నం వెళ్ళిపోదాం. కనీసం అక్కడ 2 పూట్ల భోజనమైనా దొరుకుతుంది కదా. పట్నం వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలి? మన దగ్గర అంత డబ్బులు కూడా లేవు కదా. పట్నం ఇక్కడ పక్కనే లేదు కదా. ఎడ్ల బండి, ట్రైన్, ఇంకా చాలా బళ్ళకి కిరాయి కూడా చాలా ఎక్కువ ఇవ్వాలి. నువ్వు చెప్పింది కూడా నిజమే. ఇప్పుడు మన దగ్గర ఏమీ లేదు. పద, ఊరి వైపు వెళ్ళి చూద్దాం. వేడి వల్ల గొంతు ఎండిపోతుంది, సముద్రపు నీళ్లు తాగాలనిపిస్తోంది. అరే మురారి, నువ్వేం మాట్లాడుతున్నావు? సముద్రపు ఉప్పు నీటిని ఎవరైనా తాగగలరా? మరి ఇంకేం చేయాలి? వేడి వల్ల గొంతు ఎండిపోతుంది. మనం దీనికి ఏదైనా పరిష్కారం వెతకాలి, లేదంటే మన ఊరి పిల్లలు పెద్దలు అందరి ప్రాణాలు సమస్యల్లో పడిపోతాయి. మనం వెళ్ళి మన ఊరిలో ఉన్న పండాబాబాకి ఈ సమస్య గురించి చెప్పాలి. అక్కడికి వెళ్తే మనకి ఏదో ఒక పరిష్కారం అయితే దొరుకుతుంది. నువ్వు సరిగ్గా చెప్పావు, మనం అక్కడికి వెళ్లాల్సిందే. హీరామణి ఇంకా అతని భార్య మురారీతో పాటు కలిసి వాళ్ల ఊరిలో అందరికంటే ముసలివారైన పండాబాబా దగ్గరికి వెళ్తారు. బాబాగారికి జయము. పండాబాబా వారితో ఇలా అంటారు. చెప్పండి, మీరందరూ ఇక్కడికి ఏ పని మీద వచ్చారు? మామూలుగా ఎవరూ నా దగ్గరకు రారు కదా. అదేంటంటే, మేం మీ దగ్గర ఒక విషయం తెలుసుకోవాలనుకుంటున్నాం. మా ఊళ్ళో నీళ్ల సమస్య ఎప్పుడు సరవుతుంది? నువ్వు ఇప్పుడొస్తున్నావా? అంతా అయిపోయిన తర్వాత జరగాల్సిందంతా జరిగిపోయింది. మాకేమీ అర్థం కావడం లేదు. మీరేం చెప్పాలనుకుంటున్నారు? వివరంగా చెప్పండి. ఊరి వాళ్ళందరినీ ఒకచోటకు చేర్చండి, నాతో పాటు పదండి. బహుశా ఈ బాబాకి నీరు లేక పిచ్చి పెట్టినట్టుంది. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. పండాబాబా ఊరి వాళ్లందరినీ కూడా ఊర్లో ఉన్న అతి పురాతనమైన సూర్యదేవ మందిరం దగ్గరికి తీసుకువెళ్తారు. అక్కడికి వెళ్లిన తర్వాత ఇలా అంటారు. అలా చూడండి, మీ ఊరి వారిలో ఎవరికీ తెలియదు సూర్యదేవుడి విగ్రహం ఏమైంది అని. బాబా అలా అన్న వెంటనే అందరూ విగ్రహం వైపు చూస్తారు. వాళ్లకి అక్కడ అసలు ఏ సూర్యదేవుడి విగ్రహమూ కనిపించలేదు. కాని అక్కడ ముందుక విగ్రహం ఉండేది. ఇదెలా సాధ్యం? నేను కిందట నెలే ఇక్కడికి వచ్చాను, అప్పుడు విగ్రహం ఎక్కడనే ఉంది. నువ్వేమంటావు? అవును, మీరు సరిగ్గా చెప్పారు. అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలియడం లేదు. విగ్రహం మందిరంలో లేకపోతే ఏమవుతుంది? బాబా, మీరు మాటలను తిప్పకుండా తిన్నగా వివరంగా చెప్పండి, విషయం ఏంటి? అప్పుడు బాబా అన్ని విషయాలు ఊరి వాళ్లకు చెప్తారు. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, 4 రోజుల క్రితం పట్నం నుంచి ఒక వ్యక్తి ఊరు చూడ్డానికి వచ్చాడు. అవును బాబా, నాకు చాలా బాగా గుర్తుంది. అతను మందిరంలోనే ఉన్నాడు. భలే, ఈ మందిరం చాలా పురాతనమైనదిలాగా ఉంది. ఒకవేళ ఈ మందిరంలోని విగ్రహాన్ని దొంగిలిస్తే అప్పుడు రాత్రికి రాత్రి నేను ధనవంతుడైపోతాను. కానీ దీనికోసం నేను చాలా పెద్ద పన్నాగానే పన్నాల్సి ఉంటుంది. పట్నం నుంచి వచ్చిన ఒక వ్యాపారి పట్నంలోని దొంగలకి డబ్బులు ఇస్తాడు. వాళ్లకి మందిరంలోని విగ్రహాన్ని దొంగిలించమని చెప్తాడు. దొంగలు వచ్చి రాత్రికి రాత్రే మందిరం నుండి సూర్యభగవానుడి విగ్రహాన్ని ఎత్తుకెళ్తారు. గ్రామస్తులంతా సిగ్గుపడాలి. మీ కళ్ళ ముందే బహిరంగంగా దొంగతనం జరిగింది, కానీ మీరు తెలుసుకోలేకపోయారు. దీనికి మీరు సిగ్గుపడాలి. బాబా, నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. అసలు విషయం ఏంటి? ఆ విగ్రహానికి వీడికి ఏంటి సంబంధం? సూర్యదేవుడి విగ్రహం ఊర్లో ఉన్నంత వరకు ఊరు ప్రశాంతంగా అందరూ సంతోషంగా జీవించేవారు. విగ్రహం దొంగిలించడం వల్లే ఇన్ని సమస్యలు మన ఊరికి వచ్చాయి. హీరామణి సరిగ్గా చెప్పాడు. ఆ విగ్రహం మళ్లీ తన చోటుకు చేరే వరకు ఈ సమస్యలు ఇలాగైనా ఉంటాయి. ఆ వ్యాపారి చేసిన మోసానికి అతనికి స్వయంగా శిక్ష పడుతుంది. హీరామణి, మురారి, మీరిద్దరూ పట్టణానికి వెళ్లి విగ్రహం కోసం వెతకండి. దానిని మళ్లీ తీసుకొచ్చి ఇక్కడ స్థాపించండి. తప్పకుండా, మేము అలానే చేస్తాం. మేము వెంటనే పట్టణానికి బయలుదేరుతాం. ఇలా చూడు, నువ్వు కాస్త భోజనం కట్టి మా ఇద్దరికి ఇవ్వు. మేము ఇవాళే పట్టణానికి బయలుదేరుతాం. బాబా చెప్పిన మాటలు విని మురారి ఇంకా హీరామణి పట్టణానికి బయలుదేరడానికి సిద్ధపడతారు. సామాన్లన్నీ సర్దుకుని వాళ్లు పట్టణానికి బయలుదేరతారు. పూర్తిగా 2 రోజుల తర్వాత వాళ్లు పట్టణానికి చేరుకుంటారు. అప్పుడు హీరామణి ఇలా అంటాడు. ఇంత పెద్ద పట్టణంలో మనం ఆ వ్యాపారిని ఎలా పట్టుకోగలం? నువ్వు మాత్రమే అతను చూశావు. నాకు కనీసం అతను ఎలా ఉంటాడో కూడా తెలియదు. రాక్షసుడు ఎప్పుడు చీకట్లో కూడా కనిపిస్తాడు. అలా చూడు, ఎన్నో అక్రమ వ్యాపారాలు చేసే దుకాణాలు అక్కడున్నాయి.
అక్కడికి వెళ్దాం పద. మురారి ఇంకా హీరామణి వెంటనే ఆ చోటికి చేరుకుంటారు. అప్పుడు వాళ్ళని ఒక వ్యక్తి గేటు దగ్గరే ఆపేస్తాడు. లోపలికి ఎక్కడికి వెళ్తున్నారు? లోపలికి వెళ్లడం కుదరదు. మేము ఇక్కడ వ్యాపారం చేసే ఒక అతని కోసం విలువైన బహుమతి తీసుకొచ్చాం. ముందు చెప్పాలి కదా అయ్యగారి స్నేహితులమని. సరే వెళ్ళండి, తిన్నగా వెళ్ళండి, అక్కడికెక్కడికి వెళ్ళకండి. హీరామణి ఇంకా మురారి ఇద్దరూ కూడా తిన్నగా ఇంట్లోకి వెళ్తారు. అక్కడికి వెళ్లేసరికి ఇంటి లోపల ఒక చిన్న చెరువులాగా ఉంటుంది. దాని లోపల ఎన్నో విలువైన విగ్రహాలు ఉంటాయి. ఆ పట్నం వ్యాపారి ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడు. ఇద్దరూ కూడా సైలెంట్ గా అతని మాటలు వింటూ ఉంటారు. సార్, ఇవాళ మీరు వస్తున్నారు కదా, నేను విగ్రహాలను దాచిపెట్టాను మా ఇంట్లోనే. ఎవరికి ఎటువంటి అనుమానం రాలేదు. మీరు సాయంత్రానికల్లా వచ్చేయండి, డబ్బులు బాక్స్ మాత్రం తప్పకుండా తీసుకురండి. ఆ వ్యక్తి మాటలు విన్న తర్వాత హీరామణి ఇంకా మురారి భయపడతారు. వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోతారు. మన దగ్గర ఎక్కువ సమయం లేదు, మనం ఏదో ఒక రకంగా పోలీసుల్ని ఇక్కడికి రప్పించాలి. నువ్వు సరిగ్గా చెప్పావు, ఈ మోసగాణ్ణి మనం కటకటాల వెనక్కి పంపించాలి. హీరామణి ఇంకా మురారి ఇద్దరు వెంటనే పోలీసుల్ని పిలుస్తారు. వాళ్లకి అన్ని విషయాలు చెప్తారు. పోలీసులు ఆ పట్నం వ్యాపారిని అరెస్టు చేస్తారు. నన్ను వదిలేయండి, నేను ఏ తప్పు చేయలేదు, నన్ను వదిలేయండి. మీరిద్దరూ కలిసి చాలా మంచి పని చేశారు, మీ విగ్రహాన్ని తీసుకుని వెళ్ళండి. ఇక ఇతను గురించి అంటారా, మేము ఇతన్ని సరైన చోటికే పంపిస్తాం. హీరామణి ఇంకా మురారి ఇద్దరూ సూర్య భగవానుడి విగ్రహం తీసుకుని అక్కడి నుంచి వాళ్ల ఊరికి చేరుకుంటారు. గ్రామస్తులందరూ వాళ్లని చూసి సంతోషిస్తారు. మీ ఇద్దరిని చూసి ఈ గ్రామం గర్విస్తుంది, తొందరగా ఈ విగ్రహాన్ని తన చోట స్థాపించండి. ఊరి వాళ్లందరూ కలిసి సూర్యదేవుడి విగ్రహాన్ని స్థాపిస్తారు. ఆ విగ్రహాన్ని తన స్థానంలో స్థాపించిన వెంటనే సూర్యదేవుడు ప్రత్యక్షమవుతాడు. ఆ తర్వాత ఇలా అంటారు. నేను మీ అందరి భక్తికి ప్రసన్నుడనయ్యాను, అందుకని నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఈ గ్రామంలో వర్షాలు పడతాయి, ఇక మీ ఊరి వాళ్ళందరికీ ఏ విషయంలోనూ ఏ సమస్య రాదు. ఆ మాట చెప్పి సూర్య భగవానుడు అక్కడ్నుంచి అదృశ్యమవుతాడు. ఆయన వెళ్లిన వెంటనే అక్కడ వర్షం మొదలవుతుంది. అక్కడ ఉన్న వేడి మొత్తం మాయమైపోతుంది. వర్షం ఎంత వేగంగా కురుస్తుంది అంటే ఊరి వాళ్లందరూ చాలా సంతోషిస్తారు.